హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియోలో వచ్చేసి మనం సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూద్దాం. ఇది వచ్చేసి నేను ముందు వీడియోలో కటింగ్ వీడియో పెట్టానండి, ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ పెడుతున్నాను. మీకు కటింగ్ వీడియో కావాలనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము బ్యాక్ పార్ట్ను ఫస్ట్ స్టిచ్ చేసుకున్నాం. ఈ బ్యాక్ పార్ట్లో ఫస్ట్ వచ్చేసి మనం ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం కదా, ఇవి వచ్చేసి ఇవి అందాజుగా చేస్తారండి. అలా చేయడం వల్ల మనకి షోల్డర్లు అనేవి జారిపోతాయి. ఇవి అనేది సైజుని బట్టి ఇక్కడ మనము వేసుకున్నాం కదా ఆల్రెడీ ఒక 1 ఇంచ్ అనేది, ఆ 1 ఇంచ్ కంప్లీట్ అయ్యేలాగా డాట్ పెట్టాలండి. చాలామంది ఊరికే పట్టామన్నట్టు పడతారు కదా, అలా పట్టడం వల్ల మనకి షోల్డర్లు జారే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇది కంపల్సరీ 1 ఇంచ్, అంటే సింగిల్ మీద 1 ఇంచు, డబల్ మీద ఇలా డబల్ ఫోల్డ్ చేసాం కదా షోల్డర్కి సెంటర్కు, ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం వచ్చేసి 1/2 ఇంచు పట్టామంటే డబల్ మీద సింగిల్ మీద 1 ఇంచు, డబల్ మీద 1/2 ఇంచు అంటే మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి నేను 1 ఇంచు వెడల్పు అలానే 4 ఇంచుల పొడవుతోటి డాట్ అనేది పట్టాను. ఈ పొడవు కూడా అండి బ్లౌజు పొడవును బట్టి డాట్ అనేది పట్టాలి. కొంచెంగా పట్టిన కానీ మనకి షోల్డర్లు జారుతాయి. కంపల్సరీ మనం ఎంత పట్టాలో బ్లౌజ్కి అంత పడితేనే మనకి ఫిట్టింగ్ బాగుంటుంది. ఒక సైడ్ పట్టాం కదా, అలానే రెండో సైడ్ను కూడా ఈ డాట్ 1 ఇంచు వెడల్పు, అంటే డబల్ మీద 1/2 ఇంచు వెడల్పు, 4 ఇంచుల పొడవు అనేది పట్టేస్తున్నాను. ఇలా చాలామంది ఇవి ఉజ్జాయింపుగా పడతారండి. అలా కాకుండా మనం పెట్టుకున్న మనం ఖర్చుకి ఎంత వదులుకున్నామో ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా ఈ డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇవి నేను కోరన్సుల దగ్గర కట్ చేశాను కదా, వాటిని ఇలా 2 పీసెస్ని ఇలా జాయింట్ పెట్టేసుకోండి. జాయింట్ చేసిన తర్వాత పైనుంచి కూడా ఒక కుట్టు వేస్తే ఇది విడిపోకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇది మనం బ్లౌజ్ పీస్ పైన పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు ఇక్కడ డాట్స్ దగ్గర ఫోల్డింగ్ పెట్టుకోండి. నేను ఫోల్డింగ్ పెట్టుకోవడం మర్చిపోయానండి, సారీ. కంపల్సరీ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. వీడియో తీసే కంగారులో అక్కడ ఫోల్డింగ్ పెట్టలేదు, కంపల్సరీ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు వచ్చేలాగా అటాచ్ చేసాం కదా, తర్వాత ఈ ఖర్చు పార్ట్ సైడ్ ఈ ముక్కను అనేది ఇలా తిప్పుకొని పైనుంచి కూడా ఒక కుట్టు వేయండి. ఈ కుట్టు వేసేటప్పుడు ఇది మనం అటాచ్ చేసిన ముక్క పైన వచ్చేలాగా వేయండి. బ్లౌజ్ మీద కాకుండా మనం అటాచ్ చేసాం కదా ఆ పీస్ మీదనే ఈ పై కుట్టు అనేది పడాలి. ఇలా వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మనము లాంగ్ కుట్టు పెట్టేసుకొని ఒక కుట్టు వేసామంటే మనం హెమ్మింగ్ తర్వాత ఈ కుట్టు అనేది తీసేయచ్చు. ఇలా ఒక లాంగ్ కుట్టు అనేది వేసేయండి. హెమ్మింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా వేయడం వల్ల. ఇది కటింగ్ వీడియో చాలా వివరంగా చెప్పానండి. మీరు నాలాగా పర్ఫెక్ట్ టైలర్ కావాలనుకుంటే ఇలాంటి కటింగ్ నేర్చుకోండి అని పెట్టాను, అంటే అందులో డీటెయిల్గా చెప్పాను. ఆ వీడియో మిస్ కాకుండా మీరు ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. వీలైతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది డ్రాప్ చేస్తాను, చూడండి. లేదంటే ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయింది కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ వచ్చేసి ఇవి నేను ఒక సైడ్ జాయింట్ పడేలాగా కటింగ్ చేశానండి. జాయింట్ అనేది ఇప్పుడు వేసుకున్నాం. ఇలా ఉంది కదా, ఇది వచ్చేసి డబల్లో ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి హ్యాండ్ అనేది. ఇలా ఓపెన్ చేసుకొని మనము దీనికి ముక్కను అనేది అటాచ్ చేసుకోవాలి. ఈ అటాచ్ చేసేటప్పుడు ఉల్టా సీదా అనేది కంపల్సరీ గమనించుకోండి, లేదంటే మనకి క్లాత్ ఉల్టా పడిపోతుంది. ఇది ప్లెయిన్ క్లాత్ కదా, మనం ఓపెన్ చేసేటప్పుడు ఉల్టా సీదా అనేది మార్కింగ్ చేసుకోవాలి. మన డిజైన్ అయితే తెలుస్తుంది కానీ ఇది మనం ఎక్కువగా చూస్తేనే కనుక్కోగలం కాబట్టి ఇబ్బంది లేకుండా స్టార్టింగ్లోనే మీరు, నేను ఉల్టా పార్ట్లో వేసి సీదా పార్ట్లో వేసి కటింగ్ పెడతాను కదా లోపల సైడ్ ఉల్టా ఉంటుంది, ఇట్లా ఓపెన్ చేయగానే మార్కింగ్ పెట్టేసుకోండి. ఈజీగా మీరు ఉల్టా సీదా అనేది కనుక్కోగలరు. ఇలా అటాచ్ చేసాం కదా. చేసిన తర్వాత మనం ఒక సైడు పూర్తి హ్యాండ్ షేప్ వచ్చింది కదా, ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ జాయింట్ చేసిన ఎక్స్ట్రా ముక్కను అనేది ఇలా కట్ చేసుకోవచ్చు. నేను వీలైనంతవరకు ఒక సైడ్ జాయింట్ పడేలాగే చూసుకుంటా అండి. మరీ ఎక్కువగా పడి మన స్టిచ్చెస్ దాటి బయటకు వస్తుందంటేనే రెండు సైడ్ల జాయింట్ పడేలాగా నేను ఈ కటింగ్ అనేది చేసుకుంటాను. కొంచెం కుట్లలోకి వెళ్ళిపోతుందంటే ఒక సైడ్ పడేలాగానే ఫోల్డింగ్ చేసుకొని కటింగ్ చేసుకుంటాను. ఇలా 1/2 ఇంచు ఖర్చుతోటి నేను ఈ పీస్ని అనేది జాయిన్ చేసుకున్నాను. ఇలా అటాచ్ చేసాం కదా. ఇది ఒక సైడ్ మనకు షేప్ ఉంది కదా ఆల్రెడీ, ఆ షేప్ ఏంటో ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి. ఇలా మొత్తం క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇది వచ్చేసి 40 తర్వాత సైజ్ బ్లౌజ్ అండి. ఈవిడకు వచ్చేసి మనకి ఏజ్ బార్ మనసులకు వేసినట్టు ఫ్రంట్లో డాట్స్ వేసినా ఒప్పరు కదా, అలాంటి వారికి ఎలా డాట్స్ వేయాలనే థాట్ తోటి నేను ఈ వీడియో అనేది తీసానండి. మీరు వీడియో స్కిప్ చేయకుండా మిస్ కాకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి ఇది మనం సాదా బ్లౌజ్ అంటే హెమింగ్ పెడతాం కదా, హెమింగ్ కోసం ఫస్ట్ పావుంచు ఖర్చు ఉండేలా పావుంచు ఫోల్డింగ్ పెట్టానండి. ఇలా పావుంచు ఫోల్డింగ్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి మరి 30 ఇంచు హాఫ్ ఇంచు కస్టమరి బ్లౌజ్ని బట్టి ఇది వేసుకోండి. ఇది వచ్చేసి లాంగ్ కుట్ వేసుకోవాలండి, ఈ రెండో కుట్ అనేది. ఇది హెమింగ్ తర్వాత మళ్ళీ కుట్ అనేది తీసేస్తాం కదా, దానికోసం వచ్చేసి లాంగ్ స్టిచ్ అనేది పెట్టేసుకోండి. ఇలా రెండు ఫోల్డింగ్స్ వేసాం కదా, వేసిన తర్వాత మనము ఇది వచ్చేసి రెండు ఉల్టా పార్ట్లు ఒక సైడ్ వచ్చేలాగా, ఇలా ఉల్టా వచ్చేసి ఒక సైడ్ ఒక దానిపైన ఒకటి ఉండేలాగా వేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము లోతు తీసుకుందాం. ఈ లోతు కూడా చాలా వరకు తీసామంటే తీస్తారండి, అలా కాకుండా మనము కరెక్ట్గా తీస్తేనే మనకి సెట్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచు వదిలేసాను, షోల్డర్ సెంటర్లో నుంచి 1 ఇంచు వదిలేసాను. ఇలా వదిలేసి మిడిల్లో మాత్రమే ఇట్లా 1/2 ఇంచు వచ్చేలాగా ఇలా మార్కింగ్ వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట ఈ లోతు అనేది తీద్దాం. చూసారా, ఇది వచ్చేసి మనకు ఐబ్రో షేప్ లాగా రావాలండి. ఇలా వచ్చేలాగా మనం లోతు తీస్తేనే కరెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి చూస్తే మనకి ఈ వేరియేషన్ అనేది తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ రెడీ అయిపోయాయి కదా, తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్. చాలామంది బిగినర్స్ ఈ ఫ్రంట్లోనే కన్ఫ్యూజ్ అవుతారండి. మన బ్లౌజ్ మొత్తము ఫ్రంట్లోనే ఫిట్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి మన ఫ్రంట్ని అనేది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి, ప్రతి పాయింట్ చూస్తేనే మీకు త్వరగా నేర్చుకోగలరు. ఇవి వచ్చేసి నాకు మెయిన్ పీస్లు వచ్చేసి 2 వచ్చాయండి, మొత్తం 4 మెయిన్ పీసులు వచ్చేసాయి. మనకు 6 రావాలి కదా, 4 వచ్చాయి అందులో కాబట్టి నేను ఈ లోపలికి మందాలకు వచ్చేసి వేస్ట్ క్లాత్ని అనేది తీసుకున్నాను. ఇలా ఇది మిడిల్లోకి వెళ్ళిపోయేలాగా మనము వీటిని అనేది అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇలా రెండు ఎదురెదురుగా ఒక్కసు పట్టి సైడ్ వస్తాయి కదా, రెండు ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని ఇలా అటాచ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి బ్లౌజ్ కుట్టినప్పుడు ఉల్టా సీదా కాకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా 3 పీసెస్ పెట్టేసుకొని పైనుంచి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా కుట్టు వేస్తున్నాను. ఇలా ఈ వేస్ట్ ముక్క వచ్చేసి మనకు మిడిల్కి వెళ్ళిపోతుందండి, అది కొంచెం తక్కువ ఉన్నా ఓకే మిడిల్లో వెళ్ళిపోతుంది కదా అనేసి పెట్టేశాను. ఇలా అటాచ్ చేసుకున్నాం. చేసిన తర్వాత దీన్ని ఓపెన్ చేసుకొని ఈ పీస్లు అటు ఇటు వచ్చేలాగా ఈ వేస్ట్ పీస్ వచ్చేసి మిడిల్కి వెళ్ళేలాగా ఇలా మన క్లాత్ని అనేది ఇలా మార్చుకోవాలి. ఇలా మార్చిన తర్వాత ఈ చివరిలో 1/2 ఇంచు ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకోండి. ఇదైతే మీరు పైన వేసుకున్నా ఓకేనండి, పైన కుట్టు రావడం ఇష్టం లేదంటే లోపల పీస్లో మీద వచ్చేలాగా కుట్టు వేసుకోండి. అలానే రెండో దాన్ని కూడా ఇలా ఒకసారి నెయిల్తోటి రబ్ చేసి పైనుంచి కుట్టు వేసేయండి. ఇలా సేబ్ బెల్టులు కుట్టేటప్పుడు రెండు ఒకేసారి కుట్టుకుంటేనే మీకు ఉల్టా సీదా కావండి. కొందరు ఒకటి కుట్టేసి బ్లౌజ్ కుట్టిన తర్వాత ఇంకోటి కుట్టాలని చూస్తారు, అలా చూడడం వల్ల మనకి ఉల్టా సీదా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఈ క్రాస్ బెల్ట్ని అనేది రెడీ చేసుకోండి. ఇలా రెడీ అయిన తర్వాత దీన్ని మొత్తం ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనం కరెక్ట్గా తీసుకోలేదు కదా, లోపల వేసిన క్లాత్ అందాజుగా తీసుకున్నాము. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇలా కరెక్ట్గా తీసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి ఉక్సు పట్టి సైడ్ గుర్తు కోసం ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ డాట్స్ అనేది కుట్టుకుందాం. ఫ్రంట్ డాట్స్ కుట్టేటప్పుడు ఇవి వచ్చేసి ఉల్టా పాటలు అండి, నేను ఉల్టాలో వేసేసుకున్నాను క్లాత్ని అనేది, మార్కింగ్ పడినా మనకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇలా వేసాను. ఇవి వచ్చేసి ఇలా నెక్ సైడ్ రెండు ఎదురెదురుగా ఉండేలాగా ఒకసారి చెక్ చేసుకున్నాను. ఇలా చూసుకుంటేనే మనకి కరెక్ట్గా రెండు ఒక సైడ్ వస్తాయి. ఇలా ఇలా కుట్టే మార్కింగ్ పెట్టుకున్నాం కదా మనం కటింగ్లో, వాటిని రెండో దాని మీద కూడా వచ్చేలాగా ఇలా మనము మార్కింగ్ డాక్ చేసేసుకొని ఇలా ట్యాప్ చేసామంటే అదే మార్కింగ్ ఇటు సైడ్ కూడా వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా మనకి డాట్స్ ఎలా కుట్టాలనేది. ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సెంటర్ డాట్, ఈ సెంటర్ డాట్ షోల్డర్ సెంటర్గా ఉండేలాగా చూసుకొని పట్టాలి. ఇది వచ్చేసి 44 సైజ్ బ్లౌజ్ అండి. 44 సైజ్ బ్లౌజ్ అంటే మనం కనీసం అంటే 3 ఇంచులైనా వచ్చేలాగా వేయాలి. కానీ ఈవిడ వచ్చేసి ఫ్రంట్లో వచ్చేసి ఇలా ఎక్కువ ఉబ్బెత్తులా ఉండడం ఇష్టపడరండి, చెస్ట్ ఉండి లేనట్టుగా ఉండాలంటారు. కొంచెము ఇవి వచ్చేసి 60+ ఉంటారండి ఏజీ, కాబట్టి ఆంటీ ఇష్టపడరు. అందుకోసం అనేసి నేను అది 1.5 ఇంచు వెడల్పే పట్టానండి, 1.5 ఇంచు పడతాం కదా మనం డబల్ మీద.
ఇంచుం పావు వెడల్పు, 2.5 ఇంచుల పొడి వేసాను. అలానే ఉక్సు పట్టి సైడ్ కూడా 1/2 ఇంచు వెడల్పు, 2 ఇంచుల పొడి వేసాను. తర్వాత వచ్చేసి చంక సైడ్ డాట్, ఈ చంక సైడ్ డాట్ కూడా 3.5 ఇంచుల పొడవు అనేది వేసాను. ఇవి మరీ దగ్గరగా వేసామంటే మనము చెస్ట్ పాయింట్ అనేది బాగా ఇలా ఎక్స్పోజ్ అవుతుంది, అలా ఇష్టపడరాంటి. కాబట్టి నేను వీటి మధ్య గ్యాప్ వచ్చేసి ఎక్కువ ఉండేలాగా పట్టాను, గ్యాప్ ఎక్కువ ఉండేలాగా పట్టాను. అలానే విడ్త్ కూడా తక్కువే పట్టానండి, ఈ బ్లౌజ్కు తగినంత పట్టలేదు. ఈవిడ ఇష్టపడరు అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్స్ చెస్ట్ మరీ ఇలా ఎక్స్పోజ్ అయ్యేలాగా ఉండడం ఇష్టపడరు కదా, కాబట్టి వీటికి వీళ్ళ మనస్తత్వాన్ని బట్టి ఈ డాట్స్ అనేది పట్టుకోవాలి. ఇలా 1.5 ఇంచు వెడల్పు, 2.5 ఇంచుల పొడవు అనేది పట్టాను. మామూలుగా అయితే ఈ సైజు ఉన్న వారికి మనం 3 ఇంచుల పొడవు, 3 ఇంచుల వెడల్పు అనేది పడతాం. కానీ వీడ ఇష్టాన్ని బట్టి నేను ఈ మార్కింగ్ అనేది మార్చుకున్నాను. అలానే చంక సైడ్ డాట్ కూడా, అంటే ఈ వీటి మధ్య గ్యాప్ వచ్చేసి దగ్గర దగ్గర 2.5 ఇంచు ఉందండి, డాట్కు డాట్కు మధ్యన గ్యాప్ 2, 2.5 ఉండాలి కదా, కానీ వీడు ఇష్టపడరు అనేసి గ్యాప్స్ అనేది ఎక్కువ పెట్టాను. చూడండి ఫస్ట్ వాళ్ళ కొల బ్లౌజ్ను. మనకు ఆల్రెడీ ఎప్పుడు వచ్చే కస్టమర్ అయితే ఓకేనండి, కొత్తగా వచ్చిన కస్టమర్ని అయితే బ్లౌజ్ గమనించి మీకు ఇలానే కావాలని ఒకసారి అడగండి. నేనైతే కొత్త కస్టమర్ వచ్చాయంటే ప్రతిదీ పాయింట్ పాయింట్ గమనించి వాళ్ళని అడుగుతానండి. కొందరు కుట్టడానికి రాక కుట్టింటారు, కొందరు అలానే ఇష్టపడతారు కదా, కాబట్టి వాళ్ళ మనస్తత్వాన్ని కనుక్కోవడం కోసం నేను వాళ్ళు ఉన్నప్పుడే కొత్త కస్టమర్ అయితే అడుగుతానండి, బ్లౌజ్ మొత్తాన్ని చూసుకొని ఇలానే కుట్టాలా, ఈ డాట్స్ ఇలానే వేయాలనేసి కనుక్కొని వేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము డాట్స్ కంప్లీట్ అయింది కదా, వీటికి వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది అటాచ్ చేస్తున్నాను. ఈ సేఫ్ బెల్ట్ వచ్చేసి మనం 1/2 ఇంచు ఖర్చు పెట్టాం కదా, 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా అటాచ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి దీన్ని ఇన్విజిబుల్ చేస్తున్నానండి, అంటే ఖర్చు లోపలికి వెళ్ళేలాగా కుట్టుకుంటున్నాను. ఇలా మనం మొత్తం రోల్ చేసేసుకొని 2 చివర్ల క్రాస్ బెల్ట్ చివర్లను ఇలా పట్టేసుకొని జాయింట్ పెట్టేస్తున్నాను. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఖర్చు ఉండేలాగా చూసుకోండి. ఇలా చేసిన తర్వాత ఈ లోపల నుంచి బ్లౌజ్ పీస్ని బయటకు లాగేసామంటే బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది, ఖర్చు పాత వచ్చేసి లోపలికి వెళ్ళిపోతుంది. చూసారు కదా ఇలా స్టిచ్ చేసుకున్నాము. అలానే 2వది కూడా స్టిచ్ చేసుకున్నాం. ఈడకు చెస్ట్ వచ్చేసి ఇలా షార్ప్గా కాకుండా ఫ్లాట్గా ఉండేలాగా, అంటే రౌండ్గా ఉండేలాగా అడుగుతారండి, అందుకోసమే ఈ డాట్స్ మధ్యన విడ్త్ కానీ లెంత్ కానీ తగ్గించాను. ఇప్పుడు వచ్చేసి మరో సేఫ్ బెల్ట్ను కూడా, ఫస్ట్ది ఎలా అటాచ్ చేసామో 2వది కూడా అలానే. ఇది వచ్చేసి కొంచెం ఎగుడిగుది కూడా ఉందండి, లైట్గా కట్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఈ 2 మన అటాచ్ చేసిన 2 పీసెస్ ఉన్నాయి కదా, మెయిన్ పీస్ ఒకటి, వేస్ట్ పీస్ ఒకటి ఉంది కదా, ఆ 2 బ్లౌజ్కి అటాచ్ చేస్తున్నాను. ఒక పీస్ వచ్చేసి ఇలా వదిలేసాను, ఇది వచ్చేసి ఇన్విజిబుల్ చేయడం కోసం ఒక పీస్ని ఇలా వదిలేసి 2 మాత్రమే అటాచ్ చేస్తున్నాను. ఇలా మనం క్రాస్ బెల్ట్ జాయిన్ చేసేటప్పుడు సెంటర్లో మనం డాట్ పట్టాం కదా, మెయిన్ డాట్, ఆ డాట్ను సైడ్కు ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఈ క్రాస్ బెల్ట్లో అది పెట్టేసుకుంటకూడదండి, దాన్ని సైడ్కు ఫోల్డ్ చేస్తే మనకి ఫిట్టింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఇలా ఇలా చేసిన తర్వాత దీన్ని కూడా మొత్తం మన చపాతీ రోల్ ఎలా చేస్తామో అలా చేసేసుకొని 2 ఈ క్రాస్ బెల్ట్ చివర్లు పట్టేసుకొని కుట్టువేయాలి. మన ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా టైలరింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే సరిపోదండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది కదా, దాన్ని ఆన్లో పెట్టేసుకోండి, ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలా 2 సేఫ్ బెల్ట్ను కూడా కుట్టేసాం కదా, చూడండి అంత ఉబ్బెత్తుగా లేదు, అంత ఫ్లాట్గా లేదు, నార్మల్గా ఉండేలాగా ఇలా కుట్టాను. అంటే మన కస్టమర్ ఇష్టాన్ని బట్టి కుట్టామంటే వాళ్ళు పదే పదే మన స్టిచ్చింగ్ కటింగ్ నచ్చిందంటే మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మన ఇష్టాన్ని కుడితే వాళ్ళు ఇష్టపడరు కదండి, వాళ్ళ ఇష్టాన్ని బట్టి మనము బ్లౌజ్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వీటికి ఉక్సు పట్టి కాజపట్టి అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బ్యాక్ నెక్ సెంటర్ వస్తుంది కదండి, దాన్ని నేను ఉక్సు పట్టి కాజేపట్టికి యూజ్ చేసుకుంటాను. రౌండింగ్ సైడ్ లైట్గా కట్ చేశాను. తర్వాత వచ్చేసి మనము ఉక్సు పట్టి వేద్దాం. ఉక్సు పట్టి వేసేటప్పుడు బ్లౌజ్ పీస్ కింద ఉంటుంది, ఈ పీస్ వచ్చేసి పైన ఉంటుంది మనం అటాచ్ చేసే పీస్. ఇది వచ్చేసి 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఇలా కుట్టుకుంటూ కింద ఫోల్డ్ పెట్టండి ఫినిషింగ్ కోసం. ఇలా ఇలా పెట్టేసాం కదా,
తర్వాత వచ్చేసి పైనుంచి కూడా ఒక కుట్టు వేసుకోండి. ఈ కుట్టు వచ్చేసి మనము కచ్చుపాతు సైడే వేయాలండి, అంటే పీస్ ఎక్కడ అటాచ్ చేసామో ఆ పీస్ మీదే ఈ కుట్టు అనేది రావాలి. బ్లౌజ్ పైన రావద్దండి, మనం అటాచ్ చేసిన పీస్ పైనే ఈ కుట్టు అనేది రావాలి. ఇలా దీన్ని వచ్చేసి పూర్తి రెండు ఫోల్డింగ్స్ అనేది పూర్తిగా చేసేసుకోండి. చివరిలో వచ్చేసి చిన్న రఫ్ ఇచ్చుకోండి, ఇలా రఫ్ ఇచ్చాం కదా. తర్వాత వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఫోల్డింగ్ ఉండేలాగా కుట్టు వేసేసుకోండి. మధ్యలో కస్టమర్ డబ్బులు ఇచ్చారండి, నేను వీడియో తీస్తున్నట్టు ఆవిడకి తెలియదు, టేబుల్ పైన పెట్టేశారు. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మన కుక్స్ పట్టి రెడీ అయిపోయింది కదా, తర్వాత వచ్చేసి కాజా పట్టి కుట్టుకుందాం. ఈ కాజా పట్టి కుట్టేటప్పుడు మన ఉక్స్ పట్టి పైన, ఉక్స్ పట్టి కుట్టేటప్పుడు పైన పెట్టి కుట్టాం కదా, ఇప్పుడు కాజా పట్టిని కింద పెట్టేసుకొని ఇలా చివరిలో ఫోల్డ్ చేసుకొని అదే పావు ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసుకోవాలి. ఈ ఖర్చులు అనేది మనం ఎక్కడెంత పెట్టామో అంతే వాడుకోవాలండి. క్రాస్ బెల్ట్కి వచ్చేసి హాఫ్ ఇంచు పెట్టాం కదండి, ఉక్స్ పట్టి కాజా పట్టి కూడా హాఫ్ ఇంచు పెట్టి అటాచ్ చేయకండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వచ్చేసి పావు ఇంచు మాత్రమే పెట్టుకుంటాం ఖర్చు. ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ చేయాలండి. ఈ ఫోల్డింగ్ చేసేటప్పుడు మనం ఉక్స్ పట్టిని పూర్తి ఫోల్డింగ్ పెట్టాం కదా, ఇది వచ్చేసి మిడిల్ ఫోల్డింగ్ పెట్టాలండి. ఇది కింద సపోర్ట్గా క్లాత్ ఉండాలి కాబట్టి మిడిల్ ఫోల్డ్ ఉండేలాగా పెట్టేసుకొని ఈ మిడిల్లో కూడా ఒక కుట్టు అనేది వేసి చివరిలో రఫ్ ఇచ్చుకోండి. ఇలా మన ఉక్స్ పట్టి కాజా పట్టి మీకు పూర్తి వివరంతో కావాలంటే నేను 1 వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టానండి, ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓన్లీ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎలా కుట్టుకోవాలనేది వివరంగా చెప్పానండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే అక్కడ చూసేయండి. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కుట్టిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మనం, ఎగుడు దిగుడు ఏమైనా ఉంటే లైట్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ కూడా పూర్తి అయిపోయిందండి, బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు షోల్డర్ జాయింటింగ్ అనేది చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ మిషన్ పైన పెట్టాం కదా, దానిపైన ఇలా ఫ్రంట్ పార్ట్ను పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని షోల్డర్ని, షోల్డర్కి వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డబల్ స్టిచ్ వేసుకోవాలండి, డబల్ స్టిచ్ చేసి చివరిలో రఫ్ ఇచ్చుకోండి. అలానే రెండో సైడ్ జాయింట్ కూడా చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం హాఫ్ ఇంచు ఖర్చు పెట్టేసి పావు ఇంచు జాయిన్ చేసామంటే బ్లౌజ్ పొడవు వచ్చేస్తుంది. అలా కాకుండా హాఫ్ ఇంచు పెట్టి 1/3 ఇంచు చేస్తే బ్లౌజ్ పొడవు తక్కువ అవుతుంది. కాబట్టి మనం ఎంత ఖర్చు పెట్టామో అంత మాత్రమే అక్కడ యూజ్ చేసుకోవాలి. ఇలా రెండు షోల్డర్లు జాయిన్ చేసాం కదా, తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసుకున్నాం. హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఇలా బ్లౌజ్ పీస్ను సాగిపోకుండా ఇలా నీట్గా పెట్టేసుకోండి, లేదంటే నెక్ అనేది మనకు సాగిపోతుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనము వీటికి ఫ్రంట్లో లోతు తీసాం కదా, ఆ లోతు పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకోండి. ఒకసారి ఇలా లోతు తీసిన సైడు చిన్న కటింగ్ పెట్టానండి, ఇది ఫ్రంట్కు రావాలనే గుర్తు కోసము. ఇలా పెట్టిన దాన్ని ఫ్రంట్కు సెట్ చేసుకొని షోల్డర్ సెంటర్ నుంచి ఫస్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ కుడుతున్నానండి. ఈ కుట్టేటప్పుడు కూడా మనం బ్లౌజ్ పీస్ని కానీ హ్యాండ్ కానీ లాగొద్దు, ఎలా ఉందో అలా నీట్గా సవరిస్తూ కుట్టుకోవాలి. లాగామంటే మనం కుట్టిన తర్వాత అది సాగిపోతుంది కదా, మనకి ముడతల్లాగా వచ్చేస్తుందండి. బిగినర్స్ తెలియక పాపం లాగి పట్టుకుంటారు, బ్లౌజ్ కుట్టిన తర్వాత మొత్తం ఇలా చంకల దగ్గర ముడతలు వచ్చేస్తాయి. ఇలా ఫస్ట్ ఫ్రంట్ షోల్డర్ సెంటర్ నుంచి ఫ్రంట్కి కుట్టాం కదా, తర్వాత వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ కుట్టేస్తున్నాం. ఎప్పుడైనా సరే అండి షోల్డర్ సెంటర్ నుంచే మన హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అలా కాకుండా ఒక చివరి నుంచి చేసామంటే హ్యాండ్ ఎక్కువైనా ప్రాబ్లమే తక్కువైనా ప్రాబ్లమే, కాబట్టి షోల్డర్ సెంటర్ నుంచే జాయిన్ చేసుకోండి. ఈ జాయిన్ చేసేటప్పుడు కూడా మొత్తం అంత ఈవెన్గా ఎంత ఖర్చు పెట్టామో అంత ఖర్చు కవర్ అయ్యేలాగా కుట్టండి. అంటే నేను హాఫ్ ఇంచు ఖర్చు పెట్టాను, ఈ హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అవుతూ ఉండేలాగా అంత ఒకటే దగ్గర కుట్టు రానివ్వండి. లోపలికి బయటకు వచ్చిందంటే మనం హ్యాండ్ వేసుకున్నప్పుడు అంత ఫినిషింగ్ అనిపించదు, కాబట్టి హాఫ్ ఇంచు ఖర్చు కింది మీదకి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే ఖర్చు మెయింటెనెన్స్ చేస్తూ కుట్టు వేసుకోవాలి. దీన్ని వచ్చేసి రెండో కుట్టు కూడా వేసాం కదా, అలానే రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకున్నాం. ఫస్ట్ కుట్టు వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి వేస్తామండి, రెండో కుట్టు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకోవచ్చు, మొదటి కుట్టు మాత్రమే మనం సెంటర్ నుంచి వేయాలి. ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్ నుంచి బ్యాక్ కుడుతున్నామండి. ఫస్ట్ ఆ హ్యాండ్ వచ్చేసి ఫ్రంట్ కుట్టాం కదా, ఈ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ కుడుతున్నాం, షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ అటాచ్ చేస్తున్నాం.
మీకు నేను ఈ స్టిచ్చింగ్ కానీ కటింగ్ కానీ చూస్తున్నాను కదా, ఇందులో ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. అలా కాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నా కమెంట్ చేయండి, నేను మీకు వెంటనే రిప్లై వీడియో అనేది చేసి పెట్టేస్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. మీకు ఈ వీడియో ఎంతో కొంత వ్యూస్ అయిందంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే కొత్తగా చూసేవారు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బ్లౌజ్ టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో. వాటిని ఒకసారి చెక్ చేశారంటే మీకు ఎలాంటి డౌట్ ఉన్నా క్లియర్ అవుతుంది. మీకు అలా ఛానల్లోకి వెళ్ళి అన్నీ చెక్ చేసుకోవడం కష్టం అనుకుంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారో వెంటనే ఒక 2-3 డేస్లో మీరు అడిగిన కమెంట్కు రిప్లై వీడియో అనేది ఇచ్చేస్తాను. అలానే రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసాం కదా, తర్వాత వచ్చేసి నెక్ పీస్ వేసుకున్నాం. ఈ నెక్ పీస్ వచ్చేసి మనకి క్రాస్లో ఉండాలండి. క్రాస్ పీస్ వచ్చేలాగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 1 ఇంచ్ వెడల్పు ఉండేలాగా కట్ చేసుకోండి. బిగినర్స్ అయితే 1 ఇంచు పావైనా పెట్టేసుకోండి. వాళ్ళ క్లాత్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే కరెక్ట్గా కుట్టగలరు. తక్కువ క్లాత్లో మనం వాళ్ళు కుట్టలేరు కదా బిగినర్స్. అలాంటి వాళ్ళు 1 ఇంచు పావు వెడల్పు తీసుకోండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 1 ఇంచ్ అయినా కవర్ చేయగలరు. ఇది వచ్చేసి మనకు మొత్తం డబల్లో 3 పీసెస్ అంటే మొత్తం 6 పీసులు వచ్చాయి కదా, వీటిని అన్నింటినీ జాయిన్ చేసుకున్నాం. ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇది వచ్చేసి మనము నెక్కి ఎలా అటాచ్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చేసి మనము ఇలా క్రాస్లో ఉండాలండి. ఇలా మొత్తం క్రాస్ పీసెస్ అన్నీ అటాచ్ చేసుకున్నాం కదా, ఇలా మొత్తం 6 పీసులనే అటాచ్ చేసుకున్నాం. అటాచ్ చేసిన తర్వాత మనం స్టార్టింగ్లో 1/4 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ వదిలేయండి మన ఫినిషింగ్ కోసం. వదిలేసి ఇలా మొత్తం ఒకటే ఖర్చు అంటే 1/4 ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ నెక్ పీస్ని అనేది అటాచ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము 2 సీదాలు అంటే బ్లౌజ్ సీదాను ఈ ముక్క మనం జాయిన్ చేసే ఈ ముక్కకున్న సీదాను ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా వేసుకోవాలంటే మనం జాయిన్ చేసిన ఈ ఖర్చు పార్ట్ పైకి వచ్చేలాగా చూసుకొని మెయిన్ పీస్ వచ్చేసి బ్లౌజ్ సైడ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని స్టార్టింగ్లో 1/2 ఇంచ్ వదిలేసాను పీస్ని అనేది, ఇలా వదిలేసి 1/2 ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేస్తున్నాను. ఇది అటాచ్ చేసేటప్పుడు కూడా నెక్ పీస్ అటాచ్ చేసేటప్పుడు కూడా బ్లౌజ్ను పట్టి లాగకండి. వీలైతే కొంచెం నెక్ పీస్ లాగినా పర్లేదు కానీ బ్లౌజ్ని అయితే లాక్కండి. ఇలా లాగి కుట్టారంటే ఇది సింగిల్ బ్లౌజ్ కదా, నెక్ అనేది సాగిపోతుంది. ఇలా మొత్తం 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మనం ఒకటే ఈవెన్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రతి పాయింట్కి యాడ్ చేస్తేనండి మీరు పర్ఫెక్ట్ టైలర్ కాగలరు. 1-2 వీడియోలు చూస్తే రాదండి, చూడండి. 1 వీక్ మొత్తము కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ క్లియర్ చూసిన తర్వాత మీరు పాత పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ పాత క్లాత్లు కానీ తీసుకొని వాటిపైన మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ చేయండి. మీకు త్వరగా నేర్చుకోగలరు. డైరెక్ట్ కొత్త వాటి మీద అంటే పాడ్ చేస్తారు కదా తెలియక. కాబట్టి బిగినర్స్ అయితే కంపల్సరీ న్యూస్ పేపర్స్ తెచ్చుకొని కటింగ్ నేర్చుకోండి. తర్వాత వచ్చేసి కటింగ్ కొంచెం వచ్చిందన్నప్పుడు పాత క్లాత్లు ఏమైనా ఉంటాయి కదా, లుంగీలు కానీ పాత శారీస్ కానీ కాటన్ శారీస్ అలాంటి వాటిపైన కొంచెం ప్రాక్టీస్ చేశారంటే మీరు కొత్త క్లాత్లు కూడా ఈజీ కుట్టగలరు. ఇలా మొత్తం 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా అటాచ్ చేసుకుంటున్నాను. ఇలా టోటల్గా ఒకటే వచ్చేలాగా కుట్టేయండి. ఒక చోట 1/2 ఇంచు ఒక చోట 1/2 ఇంచు అలా వేయకండి. ఇలా టోటల్గా కుట్టు వేసుకుంటున్నాం కదా, ఈ ఎండింగ్లో కూడా మనం స్టార్టింగ్లో 1/2 ఇంచు వదిలేసాం కదా ఈ నెక్ పీస్ని అనేది, ఈ ఎండింగ్లో కూడా 1/2 ఇంచు క్లాత్ అనేది వదిలి కట్ చేసుకోవాలి. ఇలా మనకు నెక్ పీస్ పూర్తయింది కదా, ఇక్కడ 1/2 ఇంచు క్లాత్ వదిలేసి కట్ చేయండి. ఇలా ఇది వచ్చేసి మనం ఫోల్డింగ్ కోసం అండి ఈ 1/2 ఇంచు అనేది. ఇప్పుడు వచ్చేసి దీన్ని పై కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అటాచ్ చేసాం కదా, దీన్ని ఫినిషింగ్ కోసము అడుగుకి ఫోల్డ్ చేస్తూ కుట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఖర్చు పడుతుంది కదా, ఇక్కడ స్టార్టింగ్లో కుట్టు పడలేదండి, విడిపోయింది కుట్టు అనేది. మళ్ళీ వేస్తున్నాను. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. బిగినర్స్ అయితే కంపల్సరీ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసారంటేనే మీకు వీడియో అనేది క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుందండి. మీరు స్కిప్ చేస్తూ చూసారంటే మధ్య మధ్యలో ఏమైనా చిన్న టిప్స్ ఉంటే మిస్ అవుతారు. ఇది వచ్చేసి ఖర్చు పడుతుంది కదా, ఈ ఖర్చు పడుతుంది ఇలా పెట్టేసుకొని ఆ ఖర్చు కవర్ అయ్యేలాగా దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసి
ఈ చివర్లో కుట్టు వేయాలి ఇలా ఎండింగ్లో. మొత్తం అంతా పావించు ఖర్చుండేలాగా ఫోల్డింగ్ పెట్టేసేయండి, వెడల్పుగా పెట్టకండి. హెమ్మింగ్ పెట్టేటప్పుడు అంత నీట్గా అనిపించదు, ఒక పావించు వెడల్పు ఉంటేనే మనము హెమ్మింగ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. ఇది వచ్చేసి కుట్టు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేలాగా వేయండి, అంటే ఎండింగ్లో, బ్లౌజ్ పీస్ మీద కాదండి, జాయిన్ చేసిన పీస్ మీద ఎండింగ్లో వచ్చేలాగా. అంటే మనకి మిషన్ పైన కూర్చుంటే మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుందండి ఆ కుట్టు అనేది. అలా వచ్చేలాగా మొత్తం ఈవెన్ ఖర్చు ఉండేలాగా ఫోల్డింగ్ పెట్టండి, ఇలా మొత్తం అటాచ్ చేసుకోండి. ముందు వీడియోలో కటింగ్ చూపించానండి, దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది, మీరు కంపల్సరీ ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారో కూడా కంపల్సరీ నాకు కామెంట్ చేయండి. చాలా వరకు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఎవరు కామెంట్ చేయట్లేదండి. అంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను చెప్పానని అనుకుంటున్నారేమో, మీరు కమెంట్ పెట్టారంటే కంపల్సరీ నేను మీ కమెంట్కి రిప్లై వీడియో అనేది ఇస్తానండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు కమెంట్ చేయండి. ఇలా ఈ ఖర్చు మొత్తాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే కుట్టు మెయింటెనెన్స్ చేస్తూ, అంటే ఒకటే ఖర్చు మెయింటెనెన్స్ చేస్తూ ఈ కుట్టు అనేది వేసుకోవాలి. చాలామంది అనుకుంటారండి ఇది కూడా చెప్పాలనేసి, బిగినర్కు ప్రతిదీ చెప్తేనే కదండి వాళ్ళకి అర్థమయ్యేది. మనకు ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి ఇది ఈజీగానే ఉంటుంది, కానీ స్టార్టింగ్లో నేర్చుకున్న వాళ్ళకి ఇది కూడా చాలా కష్టమే అనిపిస్తుంది. కాబట్టి పూర్తి వివరణతోటి వాళ్ళకి వీడియో ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి పాయింట్ చెప్తూ నేను ఈ వీడియో తీసానండి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే స్కిప్ చేస్తూ చూసేయండి, బిగినర్స్ అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కుట్టేసాం కదా, తర్వాత వచ్చేసి బ్లౌజ్ని ఇలా ఉల్టా తిప్పేసుకొని చూసుకోండి ఒకసారి. ఇది ఇలా ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ పెట్టాలండి. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఎండింగ్లో ఈ క్లాత్ ఉంది కదా, మొత్తం ఉల్టా సైడ్ చూస్తే ఈ క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా, దీన్ని మొత్తాన్ని కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఉండిందంటే ఫోల్డింగ్ చేసినప్పుడు అంత నీట్గా ఉండదండి, దీన్ని మొత్తాన్ని కట్ చేసేసుకోండి. ఇది కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, కింద బ్లౌజ్ పీస్ రాకుండా ఓన్లీ ఈ పీస్ను మాత్రమే కట్ చేయండి. బ్లౌజ్ పీస్ పడిందంటే అది కట్ అయితే మొత్తం మనం ఇంతసేపు చేసిన శ్రమ మొత్తం వేస్ట్ అయిపోతుంది, బ్లౌజ్ కూడా వేస్ట్ అయిపోతుంది కదా. కొంచెం జాగ్రత్తగా ఈ పీస్ని అనేది కట్ చేసుకోండి, కింద బ్లౌజ్ పీస్ అనేది సిజర్లో పడకుండా ఓన్లీ నెక్ పీస్ని మాత్రమే పట్టుకుంటూ ఇలా కట్ చేయండి. ఇలా మొత్తం కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మీకు ఈ మోడల్ బ్లౌజులు కానీ మోడల్ హ్యాండ్ కావాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేయండి. అలా కాకుండా మీకు ఎలా ఏ సైజు బ్లౌజ్ కావాలి, ఏ డౌట్ ఉంది అనేది ఏది ఉన్నా సరేనండి కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇలా వేస్ట్ పీస్ మొత్తాన్ని కట్ చేసాం కదా, తర్వాత వచ్చేసి దీన్ని ఫోల్డ్ చేసి హెమ్మింగ్ పెట్టేసుకుంటే నీట్ ఫినిషింగ్ వస్తుందండి నెక్ అనేది. ఇప్పుడు చూడండి దీన్ని ఈ చివరిని ఇలా ఫోల్డ్ చేయండి, మొత్తం దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసేసి మనం హెమ్మింగ్ పెట్టేసుకోవాలి. ఇలా ఇలా హెమ్మింగ్ పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ సైడ్ జాయింట్ వచ్చేసి ఇలా నీట్గా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనము ఇలా జాయిన్ చేసేటప్పుడు ఒకసారి చూసుకోవాలండి, ఇలా చంక దగ్గర సేమ్ ఉండాలి, కింద సేమ్ ఉండాలి, ఈ కింది సైడ్లు కూడా సేమ్ ఉండాలి, ఎగుడు దిగుడు లేకుండా. ఇక్కడ ఎగుడు దిగుడు వచ్చిందంటే మనం చంకలో ఓకే అనుకుంటే కింద ఫోల్డింగ్ పెట్టుకోండి. నాకు కొంచెం ఫ్రంట్ పార్ట్ ఎక్కువ అనిపిస్తుందండి, చంకలో ఓకే కానీ కింద కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. ఒక పావించు ఖర్చు వచ్చేలాగా ఇక్కడ సేఫ్ బెల్ట్ దగ్గర కుట్టు అనేది వేస్తున్నాను. ఇలా లేదు మనకు చంకలు ఎగుడు దిగుడు ఉందంటే చంకలు వేసుకోండి కుట్టు, అక్కడ ఓకే అంటే కింద వేయండి. ఫ్రంట్ పార్ట్ వస్తే క్రాస్ బెల్ట్ దగ్గర కవర్ చేయండి. బ్యాక్ పార్ట్ వచ్చిందంటే మనకి కింద ఫోల్డింగ్ పెడతాం కదా, ఫోల్డింగ్ దగ్గర కొంచెం ఫోల్డింగ్ అనేది పైకి ఫోల్డ్ చేయండి. మన పీస్ అనేది అటాచ్ చేసాము కదా బ్యాక్ పట్టీని, దాన్ని ఎక్కువగా ఫోల్డ్ చేస్తే మీరు ఎగుడు దిగుడు అనేది కవర్ అవుతుంది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులండి.
తర్వాత చంకలూజ్ వచ్చేసి 9 ఇంచులు. ఇక్కడి నుంచి మనము ఇలా 9 ఇంచులు అనేది ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ కుట్టు వేసేసుకున్నాం. కింద నడుము పార్ట్ వచ్చేసి మనకి 39 ఉంది కదా, 39లో 4వ భాగం వచ్చేసి మనకి 9 30 వస్తుంది. ఆ 9 30 వచ్చేలాగా ఇక్కడ పెట్టేసుకోండి. ఇక్కడ కాజాపట్టిని వదిలేసి పెట్టుకోవాలండి. నేను అక్కడ కాజాపట్టితో పెట్టాను కానీ తర్వాత మార్చుకుంటాను, చూసుకోలేదు కాజాపట్టిని. ఇలా పైనుంచి కింది వరకు ఈ వెనుక స్ట్రైట్గా ఉండేలాగా ఈ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా తర్వాత మనము ఎన్ని స్టిచ్చెస్ వేసుకున్నాం వేసుకోవాలనుకున్నాం అన్ని స్టిచ్చెస్ ఇలా స్ట్రైట్గా ఉండేలాగా వేసేసుకోండి. ఇలా టోటల్గా మనము 3 స్టిచ్చెస్ వేసి ఎండింగ్లో 1 స్టిచ్ వేస్తాం కదా, అన్నీ వేసేసుకోవాలి. ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని నడుము అనేది చెక్ చేసుకోవాలండి. ఆ తర్వాత నడుము కరెక్ట్గా వచ్చిందంటేనే మిగిలిన కుట్లు అనేది వేసుకోవాలి. అన్నీ వేసిన తర్వాత నడుము ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం అవుతుంది కదా, మనం ఒకసారి కుట్టు అమ్మడి వేసుకున్నా సరే ఒకసారి చెక్ చేసుకోవాలండి. నేనైతే చెక్ చేసుకుంటాను. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా స్ట్రైట్గా ఒకటే లైన్ మీద వెళ్తూ కింద రఫ్ఇచ్చుకోండి. అలానే రెండో సైడ్ కూడా, ఇటు సైడ్ ఎలా వేసామో రెండో సైడ్ కూడా సేమ్ అలానే వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఎగురు దిగురు లేకుండా చంకలో ప్లస్ గుర్తు వచ్చింది. అలా కవర్ చేసుకుంటే ఓకేనండి. ఒక్కొక్కసారి ఒక 1/4 ఇంచ్ అలా ఎగురు దిగురు వస్తుంది. దాన్ని అయితే చంకలు ఎక్కువ వస్తే చంకలు పట్టండి, లేదు చంకలు కరెక్ట్గానే ఉంది రెండు బ్యాక్ ఫ్రంట్ అంటే కింద పట్టేసుకోండి. ఇలా ఇది కూడా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చిందండి కొంచెం. ఇది సింగిల్ పీస్ కదా, కొంచెం సాగినట్లు అవుతుంది ఫ్రంట్లో, కాబట్టి ఇలా 1/4 ఇంచ్ ఖర్చు అనేది పట్టేసుకోండి. ఇలా ఇక్కడ కూడా మనము చేయి లూజ్ వచ్చేసి 7 ఇంచులు, చంక లూజ్ వచ్చేసి 9 ఇంచులు. ఇలా ఇక్కడ 7 ఇంచులు పెట్టేసుకున్నాము. తర్వాత వచ్చేసి ఇక్కడ చంక లూజ్. ఇక్కడ వచ్చేసి నేను ఎడిటింగ్, మా ఇంట్లో కరెంట్ లేకపోతే సిస్టర్ వంటలు చేయడానికి వచ్చానండి. ఇక్కడ చుట్టుపక్కల నైబర్స్ ఉన్నారు కదా, గడిబిడిగా అరుస్తున్నారు, అందుకే మీకు కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు వీడియోలో. సారీ అండి, నాకు కరెంట్ లేకపోవడం వల్ల ఇక్కడ ఎడిటింగ్ చేయడంలో డిస్టర్బెన్స్ వస్తుంది. ఇక్కడ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా మార్కింగ్ పెట్టేసుకొని కుట్టు వేసుకున్నాం. టోటల్గా ఈ కుట్టు అనేది వేసేసుకుంటే మనకి తర్వాత ఒక్కసారి నడుము చెక్ చేసుకున్నామంటే కవర్ అయిపోతుందండి. ఇలా కింద కూడా రఫ్ ఇచ్చేసుకోండి. చూడండి, ఇటు సైడ్ కూడా మనకు ప్లస్ గుర్తు వచ్చేసింది. తర్వాత వచ్చేసి ఇక్కడ కాజాపట్టిని వదిలేసి, చూసారా ఇక్కడ కాజాపట్టిని వదిలేసి ఇలా చూస్తే మనకి నడుము వచ్చేసి రెండు సేమ్ రావాలి. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి నడుము చెక్ చేసుకోండి. అంటే రెండు కుట్లు ఒకటే దగ్గర వస్తేనే మనకు నెక్ అనేది రౌండ్ వస్తుందండి. చూసారా మనకి 39.5 వచ్చేసింది కదా. తర్వాత మిగిలిన స్టిచ్చెస్ వేసేసుకుంటే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందండి. ఈ కటింగ్లో చూసి కటింగ్లో ప్రాబ్లం ఉంటే కమెంట్ చేయండి, లేదు స్టిచ్చింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, లేదు మీకు బాగా అర్థమైందన్నా అర్థమైందనేసి కమెంట్ చేయండి. మీ లైక్ మీ కమెంట్ని బట్టే మాకు మరికొన్ని వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ వస్తుందండి. అంటే ఎంతమంది చూస్తున్నారు, ఎంతమంది ఇష్టపడుతున్నారు అనేది తెలుస్తుంది కదా, దాన్ని బట్టి మరికొన్ని మంచి వీడియోస్ తీయడానికి మాకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. కాబట్టి కంపల్సరీ వీడియో మీకు యూజ్ అయిందంటే లైక్ చేయండి, అలానే ఏమైనా డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, లేదు మీకు పూర్తిగా అర్థమైందన్నా కమెంట్ చేయండి. కమెంట్ చేయడం మాత్రం మా అనుకోకండి, మీ కమెంట్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఎలాంటి కమెంట్ అయినా తీసుకుంటానండి నేను. అంటే అన్నీ మంచిగానే ఉండాలని కాదు, మీకు అర్థం కాకపోతే అందరికీ వచ్చిందనే అనుకోవడానికి లేదు. నాకు కూడా ఏమైనా కొన్ని తెలియనివి ఉంటాయి కదా, అలా ఏమైనా పొరపాట్లున్నా కమెంట్ చేయండి. ఇలా 3 స్టిచ్చెస్ వేసిన తర్వాత ఎండింగ్లో 1 స్టిచ్ వేసేసుకొని ఇక్కడ ఎగురు దిగురు క్లాత్ ఏమైనా ఉంటే సరి చేసుకోండి. ఇది వచ్చి సెంటర్ లాక్ లైన్ వాళ్ళు, ఎండింగ్ కుట్టు కంపల్సరీ వేయాలండి. ఇది వేస్తేనే మనకి బ్లౌజ్ అనేది పీస్ పోకుండా నీట్గా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేయండి. చూసారా ఇప్పుడు మన బ్లౌజ్ చూడడానికి ఎంత నీట్గా ఉందో. ఇలా ఎండింగ్ కుట్టేస్తే మనకి
నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది. అలానే రెండో సైడ్ కూడా సేమ్ మూడు స్టిచ్చెస్, అంటే ఆల్రెడీ ఒకటి వేసాం కదా, మిగిలిన రెండు స్టిచ్చెస్ ఎండింగ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఇలా మొత్తం కుట్టు వేసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఎండింగ్ కుట్టు. ఈ ఎండింగ్ కుట్టు ఒక పావుఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని వేయండి. మీకు ఎంటర్ లాక్కుంటే ఈ ఎండింగ్ కుట్టు ఏం అవసరం లేదండి. ఎంటర్ లేకపోయిందంటే ఎండింగ్ కుట్టు వేయాల్సింది వస్తుంది. ఇది మనం వాష్ చేసినప్పుడు మొత్తం పీసెస్ పోకుండా ఆ కుట్టు వరకు వెళ్ళిపోయి ఆగిపోతుందండి. ఆ కుట్టు లేకపోతే లోపల సైడ్ కూడా మనకి మొత్తం అంతా పీసెస్ వచ్చేసి బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ ఉండదు. చూసారు కదా కుట్లు కూడా మనకి ఎంత స్ట్రైట్గా వచ్చాయో. ఇలా ఒక మెజర్మెంట్ తోటి వేసామంటే